కే రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ సినిమాలో అనుష్క గారిని ఎంతో అందంగా చూపించినటువంటి దర్శకులు, కాకపోతే రాఘవేంద్రరావు గారి మార్క్ కనిపించలేదని మేము అనుకున్నాం, అది వేరే విషయం. బట్ రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క, అనుష్క గురించి మాట్లాడడానికి రాఘవేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను దూరంగా వెళ్తున్నా. స్వీటీ, నువ్వు రాకముందు అందరికి ఏం చెప్పావు? అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు. నీకన్నా చాలా చిన్నది స్వీటీ అనేది. చెప్పు ముందు సార్, గారు వేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది అని వేస్తున్నాను సార్, వద్దంటే మానేస్తాను. కాదు, చిన్నపిల్లల్ని గారు అని పిలిస్తే ఆయుష్ తక్కుతుంది. స్వీటీ అని పిలిచేనా? స్వీటీ అది నువ్వు రాకముందు చాలా కథ చెప్పింది స్వీటీ. అనుష్క గారు, అనుష్క గారు, అనుష్క గారు అని తప్పది. ఓకే సార్, నువ్వు మానేసా. నాకన్నా వయసులో పెద్ద అయినా కూడా. ఎవరు సార్? సార్ సార్, మీరు కూడా నా టీవీ ప్రోగ్రాంలు చూస్తూ పెరిగారా? సో ఫస్ట్ స్వీటీ, హ్యాపీ బర్త్డే 15 ఇయర్స్ ఆఫ్ సినీ కెరియర్. ప్రతి సంవత్సరం ఒక బర్త్డేనే పర్టికులర్గా కొన్ని హీరోయిన్స్గా వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే అదొక ఎక్స్పీరియన్స్ పూరి. రామదాస్ తీసేటప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్తే నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు. వెళ్తే డైరెక్టర్ గారు టైంకి వచ్చారు, ఒక కొత్త హీరోయిన్నే చూపించాలి మీకు అని చెప్పి స్వీటీ అని పిలిచాడు. అక్కడ బేస్మెంట్లో రూమ్ ఉండేది, అట్లా మెట్లు ఎక్కుతూ వచ్చింది. ముందు కళ్ళు కనపడినాయి, తర్వాత ఫేస్ కనపడింది, తర్వాత అట్లా పైకి వచ్చేలా నుంచుంది. అప్పుడు అమ్మాయిని చూడంగానే ఒక మాట అన్నా, నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావు అను స్వీటీ అని పిలిచాడు. స్వీటీ అని చెప్పాను. ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిజంగా ఎలా మెట్లు ఎక్కొచ్చావో, అన్ని మెట్లు అద్భుతమైన మెట్లు, గోల్డెన్ మెట్లతో పైకొచ్చావు. అండ్ ఫస్ట్ పిక్చర్ పూరి కాంబినేషన్లో పూరి హీరోయిన్స్ని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ అనిపించావు. తర్వాత శ్యామ్ అండ్ కోటి రామకృష్ణ గారు పిక్చర్లో అరుంధతితో గజకేశ్వర యోగం పట్టింది నీకు, ఏనుగెక్కేసావు అప్పుడే బొమ్మలు. ఆ తర్వాత భాగమతి, ఆ తర్వాత గుణశేఖర్ పిక్చర్లో రుద్రమదేవి, ఇక బాహుబలిలో అయితే దేవసేనగా హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయావు. అట్లాగే మళ్ళీ తల్లిగా ఊపిరి పీల్చుకో అని ఒక్క మాటతో దద్దరిల్లిపోయింది బాహుబలు. అండ్ ఫైనల్గా నా పిక్చర్లో ఒక భక్తురాలుగా, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా వేశావు. సినిమాలు దొరుకుతాయి కానీ, ట్రై చేస్తే సినిమాలు దొరుకుతాయి కానీ నీ విషయంలో క్యారెక్టర్స్ అన్నీ నిన్ను వెతుక్కుంటా వచ్చాయి. అది ఈ జనరేషన్లో ఉన్న ఏ హీరోయిన్కి అదృష్టం దక్కలేదు. యూ గాట్ బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ కెరియర్ అండ్ దట్ ఈస్ ది రియల్. దీనికి కారణం అందరూ చెప్పేది అనుష్క మంచిది, స్వీటీ చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆఫీస్ బాయ్ అని అడిగినా ఎవరు మీకు ఇష్టమైన అంటే పర్సనల్గా ఒక కుటుంబంలాగా చూసుకుంటావు అందరినీ. అండ్ ఆ క్వాలిటీ ఉండటం ఒకటే కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ రావడంతో ఇంతమంది ఫ్యాన్స్ కానీ తమిళనాడులో కానీ కన్నడలో కానీ ఎక్కడ ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకుని జన్మధన్యం. అది అందరూ అనుకుంటే వచ్చేది కాదు. ఫైనల్గా నీకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, దగ్గర పోలిక ఉంది. ఏమిటంటే నన్ను మౌన ముని అని పిలిచేవారు. నువ్వు ఈ నిశ్శబ్దం సినిమాతో మౌన ముని కన్యకగా అయిపోతావు. అండ్ నిశ్శబ్దం సినిమా గురించి హేమంత్ ఎప్పుడో చెప్పాడు, ఈ లైన్ చాలా బాగుంటుందని చెప్పాను. ఆ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తుంటావో చెప్పవసరం లేదు. ఐ నో యువర్ కెపాసిటీస్ అండ్ హేమంత్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్.
మా ఇష్టమైన ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా వాళ్ళు, మన విశ్వప్రసాద్ అండ్ వివేక్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ కోన వెంకట్, మీ అందరు మాధవన్కి, స్వీటీకి ఆల్ ది బెస్ట్. మీ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి అని కోసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ స్వీటీ. మీరు సెలవు తీసుకునే ముందు ఒక పిక్చర్, ఒక పాత మెమరీలో నుంచి ఒకటి. ఎస్